हाई अंडी अंदर की नमस्कार रोशनी फनी व्लॉग्स की स्वागत फ्रेंड्स ईरोज मनम राइस कुकर लो एंतो रुचिगा उंडे एग बिर्यानी प्रिपेर चेसुकुंदामंडी चाला सिंपल गा टेस्टीगा प्रिपेर चेसुकोवच्चु ఈ ఎగ్ బిర్యానీలోకి వేరే కర్రీ కూడా అవసరం లేదండి సో వేడివేడిగా ఎగ్ నంచుకుని తింటే ఏముంటుందండి టేస్ట్ మా దీని తయారీ విధానం చూసేద్దామండి ఫస్ట్ అయితే మనము రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని ఇప్పుడు బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సో ఒక పలవాకు అలాగే రెండు దాల్చిన చెక్కలు అలాగే నాలుగైదు లవంగాలు ఒక ఐదారు ఇలాయచి అలాగే షాజీరా ఒక అర టీ స్పూన్ వేసాను సో నాలుగైదు పచ్చిమిరపకాయలు చీల్చి వేసానండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకున్నాను ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ది వేసుకుంటే బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక కప్పు పుదీనా కూడా వేసుకోవాలండి అలాగే ఒక అర కప్పు పెరుగు కూడా వేసుకోండి ఒక స్పూన్ కారం అలాగే ఒక అర టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలండి సో మీకు కొంచెం స్పైసీగా కావాలంటే మీరు కారం అలాగే బిర్యానీ మసాలా ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు సో ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత ఉడికించిన గుడ్లు వేసుకోవాలండి సో గుడ్లు ఘాట్లైనా పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు ఒక నిమిషం పాటు ఈ విధంగా స్లోగా ఈ విధంగా కలుపుకోండి అలాగే ఇక్కడ నేను నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుంటున్నానండి బాస్మతి రైస్ బదులు మీరు నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు ఈ గ్లాస్తో నేను ఒక రెండు గ్లాసులు బియ్యాన్ని నానబెట్టుకున్నాను ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ వేస్తున్నానండి ఒకవేళ బాస్మతి రైస్ కొంచెం మంచి క్వాలిటీ అనుకోండి కరెక్ట్గా నాలుగు గ్లాసులు పడతాయి తక్కువ క్వాలిటీ అనుకోండి ఒక మూడు గ్లాసులన్నర వేసుకోండి అలాగే రుచికి సరిపడ ఉప్పు అలాగే గరం మసాలా ఒక అర టీ స్పూన్ వేస్తున్నాను సో ఉప్పు వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత ఉప్పు రుచి చూసుకోవాలండి ఒకవేళ చప్పగా ఉంటే బాగోదు కదా సో ఉప్పు వేసిన తర్వాత రుచి చూసుకొని సరిపోయింది లేదో చెక్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి తెలుసు కదా రైస్ కుక్కర్ మనకి బిర్యానీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అదే ఆఫ్ అయిపోతుంది ఒక అరగంట సేపు పట్టిందండి నాకు ఈ బిర్యానీ అవ్వడానికి చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ కుక్కర్లో కూడా చాలా బాగా చేసుకోవచ్చు అలాగే చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పినట్టు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి సో అబ్బా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగ వేడివేడిగా బిర్యానీ ఎగ్ అలాగే ఉల్లిపాయ నంచుకుంటే ఉంటుందండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ సో దీంట్లోకి ఏ కర్రీ కూడా అవసరం లేదు సో చాలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చిందండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు